సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్థానిక గ్లాస్ హౌస్ సెంటర్ లో యువసేన ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరై బ్లడ్ డొనేట్ చేశారు. అనంతరం కాకినాడ ఎంపీ ముందుగా కేక్ కట్ చేసి జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. పార్టీ శ్రేణులు అభిమానుల మధ్య సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేశారు. मनस मुख्यमंत्री नित्य पेद आलोचे मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारु पुट्टिन सदर्भंगा काकीनाड पट్టణంలో పెద్ద ఎత్తున పుట్టిన సంబరాలు జరుపుకుంటున్నాం. మంచి నాయకుడు ఈ రాష్ట్రాని ముఖ్యమంత్రి అవడం ప్రజల అదృష్టం. అదే విధంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మా నాయకులు గాని కార్యకర్తల అదృష్టం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా అందరి ఆశీస్సులు ఆయన తీసుకొని ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ప్రజల సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు చాలా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాం. ఈరోజు కాకినాడ పట్టణంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం. యూత్ ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది కూడా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ గారు పుట్టిన సందర్భంగా మాకందరికీ కూడా ఇలాగ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ రేపు 25వ తారీఖున జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 30 లక్షల ఇల్లులు పంపిణీ కార్యక్రమానికి కాకినాడ పట్టణం రావడం జరుగుతుంది. కాకినాడ పట్టణం నియోజకవర్గానికి సంబంధించి 28,000, అదేవిధంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 34,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పట్టణం ఇచ్చేస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఈ యొక్క 25వ తారీఖు జరిగే ప్రోగ్రామ్ని మీరందరూ కూడా పాల్గొని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా నాయకుడు మనసున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి